నమస్తే మీరంతా సల్లగా నిండు నూరేళ్ళు సిరి సంపదలతో బాగా ఉండాలని మనసారా కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు పవిత్రముగా మీరు ఉండడం లేదా మీ దగ్గర ఉన్న వస్తువులను పవిత్రంగా ఉంచడం అనే దాని గురించి తెలుసుకుందాం చాలా సింపుల్ గా చెప్తాను అర్థం చేసుకోండి అపవిత్రము అని అంటే చెప్తాను ఒక మనిషి ఎప్పుడూ పాజిటివ్ గా అంటే మంచిగా ఆలోచనలు మంచిగా ఇతరులను దీవిస్తూ భగవంతుని స్మరిస్తూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి అలవాట్లతో ఉన్నాడు అనుకోండి ఆ మనిషి యొక్క శక్తి అంత ప్రకాశవంతంగా పవిత్రంగా ఉంటుంది ఆ మనిషి కూడా పవిత్రంగానే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉంటారు అదే మరో వ్యక్తి చెడు అలవాట్లకు లోబడి చెడు ఆలోచనలు చెడు మాట్లాడుతూ తినకూడనివి తింటూ వెళ్ళరాని ప్రదేశాలకు వెళుతూ అట్లా ఉంటే అతని శరీరము లోపల ఉన్నటువంటి శక్తి అంతా మలినంతో కూడి ఉంటుంది ఇప్పుడు మనము వంట చేస్తాం లేదు ఒక పండు కొనుక్కొని వస్తాం ఇప్పుడు ఆ పండు పవిత్రంగా ఉంటుందా అపవిత్రంగా ఉంటుందా ఒకసారి చూద్దాం ఇప్పుడు నీళ్లు పోస్తారు చెట్టు పెరుగుతుంది పువ్వు కాస్తుంది ఆ పువ్వు కాసినప్పుడు చాలామంది ఆ పువ్వును చూస్తారు ఎంత బాగుందో ఆ పువ్వు అని అది పిందిగా మారుతుంది కాయగా మారుతుంది పండుగా వస్తుంది మన ఇంట్లో పెరట్లో పండే అనుకుందాం ఇప్పుడు ఇలా ఆ పండు ఆ కాయ అయ్యేంత వరకు ఎంతోమంది దాని మీద దాన్ని చూస్తారు దాని గురించి ఆలోచన చేస్తారు మంచిగా వచ్చిందనుకోండి అది పవిత్రంగానే ఉంటుంది దాన్ని తినాలా ఎంత బాగుంది దాన్ని దొంగతనం చేయాలా దాన్ని ఎట్లా దానికి గీకాలా ఇట్లా చెడు ఆలోచనలన్నీ ఉన్నాయనుకోండి అది దానికి ఉన్నట్టు శక్తి పరంగా అంటే భౌతికంగా కాకుండా శక్తి పరంగా అది కొంచెం ఈ చెడు ఆలోచనల వల్ల అది కొంచెం అపవిత్రం అయ్యింటది ఏమి కొంచెం అపవిత్రము అయి ఉంటుంది అట్లానే కొందరు అన్నం వండుతారు అన్నను కూడా వండేటప్పుడు కానీ చేసేటప్పుడు అందరూ కూడా దాన్ని చూస్తారు మంచి భావంతో చూస్తే పవిత్రంగానే ఉంటుంది చెడు భావనలతో చూడడం వల్ల ఏమవుతుందంటే అది మానసికంగా అంటే సైకలాజికల్గా అది కంటామినేషన్ అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైందా సైకలాజికల్గా అది కంటామినేషన్ అయి ఉంటుంది మలినం మానసికంగా అది మలినం అయి ఉంటుంది ఇంకోటి ఒక మార్కెట్లో ఒక పండు మనం కొంటాం మన ఇంటికి తెస్తాం ఒక పండు కానీ కూరగాయలు కానీ మనం కొన్ని మన ఇంటికి తెచ్చినప్పుడు అది పొలంలో నుంచి అది అన్ని చోట్లకు మారి 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 మన దగ్గరికి వచ్చే లోపల ఎంతమందితో చేతులు తాకి ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పండును తాకడం వలన ఆ దాన్ని తాకడం వలన ఏమవుతుందంటే అతలోని శక్తి దానికి కొంచెం రాయబడుతుంది ఉదాహరణకు ఒక మంచు గడ్డ తీసుకుందాం చేతులు మారే కొద్దీ ఏమవుతుంది ఆ చేతులకంతా మంచు అంటుకుంటుంది కదా అలానే ఈ మనుషుల యొక్క సైకిక్ ఎనర్జీ అంటే ఈ మనిషికి ఒక శక్తి బలం ఉంటుంది ఆరా ఉంటుంది ఆ ఆరాలో కొంచెం శక్తి ఉంటుంది ఆ శక్తి అతని యొక్క మానసిక స్థితిని బట్టి అతని ఆలోచనలు ప్రవర్తన అతను తినే ఆహారం అలవాట్లు బట్టి ఆ శక్తి ఉంటుంది అందులో దైవశక్తి ఉంటుంది ఇంకా వేరే శక్తులు కూడా ఉంటాయి అతని యొక్క మానసిక స్థితిని బట్టి ఇప్పుడు ఆ మనిషి ఆ పండును తాకితే
అది ఆ విధంగా ఆ ఎనర్జీ ఆ పండుగ కూడా వెళ్తుంది. ఆ పండుగ కూరగాయకో దేనికో దానికి వెళ్తుంది. అట్లా 10 మంది తాకితే 10 రకాల శక్తులు దానికి వస్తాయి. అవి మన కంటికి కనిపించవు. మన కంటికి కనిపించకుండా మనలో శక్తులు ఎలా ఉన్నాయో అట్లా కూడా దానికి కంటికి కనిపించకుండా ఆ శక్తి అనేది ఆ పండుకు వచ్చేస్తుంది. ఆ పండుకు కాయకు దేనికు దానికి వచ్చేస్తుంది. అది దానికి ఏర్పడుతుంది. ఇప్పుడు దాన్ని పవిత్రం చేయాలి అంటే అది కొంచెం మలినపూరితంగా ఉంటుంది, అవునా? ఇప్పుడు దైవశక్తికి ఏమని ఒక గుణం ఉంది, ఏమి గుణం ఉంది? ఏదైనా కూడా శుభ్రం చేసే గుణం ఉంది, దేనైనా పవిత్రం చేసే గుణం ఉంది. అదే మనలోనికి ప్రవేశిస్తే మన కోరికలు తీర్చే గుణం ఉంది. అదే జబ్బుకు అంపిస్తే జబ్బును తొలగించి ఆరోగ్యవంతులు చేసే గుణం ఉంది. అంటే ఆ దైవశక్తికి మనము ఏమని సూచనలు ఇస్తామో ఆ సూచనల ప్రకారం అది పనిచేస్తుంది. మనమే ఏమీ సూచనలు ఇవ్వకపోతే అక్కడ అది ఏం చేయాలో తన పని తాను చేస్తుంది. అది కొంచెం నీళ్లను మనం తీసుకొని నీటికి గుణమేముంది, దేనైనా కూడా శుభ్రం చేసే గుణం ఉంది, దైవశక్తికి అలా ఉంది. మనము భగవంతుని తర్చుకొని కొంచెం నీళ్లు తీసుకొని ఆ నీళ్ళకి ఏమొచ్చేస్తుంది, మళ్ళీ దైవశక్తి వచ్చేస్తుంది. అన్ని ఆ పండ్ల పైన కానీ ఆ పలహారం పైన ఆ భోజనం పైన కానీ 3 సార్లు అట చిలకరిస్తే అది పవిత్రం గమ్మని చిలకరిస్తే అది పవిత్రం అవుతుంది. మీకు మంత్రం కూడా తెలిసి ఉంటే మంత్ర ఉచ్చారణతో కూడా మీరు చిలకరించవచ్చు. మంత్రం కూడా చాలా చిన్నదే. అపవిత్రో పవిత్రోవాన్ సర్వాన్ వస్థాన్ గతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాబాన్ సుజహే అని పుండరీకాక్ష 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 అని 3 సార్లు దాన్ని నీటిని దాని మీద చిలకరిస్తే ఆ సైకిక్ ఎనర్జీ ఆ చెడు శక్తి అంతా శుద్ధి చేయబడుతుంది. లేదు ఆ మంత్రం చెబుతూ కుళాయి కింద పెట్టిన శుద్ధి చేయబడుతుంది. లేదు ఆ మంత్రం చెబుతూ ఆ పండ్లు కానీ కూరగాయలను కానీ ఒక బకెట్లో ముంచి ఎత్తిన శుభ్రం చేయబడతాయి. ఇట్లా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నీళ్లు చల్లిన ఇప్పుడు అన్నం ఉంటుంది, కడగలేం కదా బకెట్లో వేసి. అన్నాన్ని బియ్యం కడిగేటప్పుడు మంత్రం చెప్పచ్చు, వండిన తర్వాత చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మంత్రంతో నీళ్లు చల్లాలి 3 సార్లు. అట్లా నీళ్లు చల్లితే శుద్ధి చేయబడుతుంది. ఊరికే 3 సార్లు నీళ్ళు చల్లితే కాదు, పవిత్రం కమ్మనే మనసులో భావనతోనైనా కూని చల్లాలి. అది గుర్తుపెట్టుకో. ఊరికే అట్టంటే ఏముంటుంది, నీళ్లు జారిపోతాయి దాని మీద పడి, ఆ పండ్ల పైన పడి నీళ్లు జారిపోతాయి. కాబట్టి ఆ మంత్రతో అయినా చెప్పాలి, లేకుండా మానసికంగానే నీళ్లు చల్లుతూ ఆ పండ్లను కానీ కూరగాయలను కానీ ఏదైనా అక్కడ ఉన్న వస్తువు కానీ పవిత్రం గమ్మని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ దైవశక్తి మన ద్వారా నీటికి వచ్చి నీటి ద్వారా వాటికి వెళ్ళి అవి పవిత్రము అయిపడతాయి. ఎవరైనా కూడా ఎక్కడికైనా పోయొచ్చారు, టక్కన 2 నీళ్లు తీసుకుని భగవంతుని తెచ్చుకొని 3 సార్లు నెత్తి మీద చల్లుకున్న పవిత్రం గమ్మంటే పవిత్రం అవుతారు. సిగరెట్టు మందు తాగేవాళ్ళు వాళ్ళు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏమి, అప్పుడు వాళ్ళ శరీరం అంతా అపవిత్రంగానే ఉంటుంది కదా. వాళ్ళ శరీరం అంతా అపవిత్రంగానే ఉంటుంది. అపవిత్రము అని అంటే అది మలినంతో ఉంటుంది. మనసును జీవుణ్ణి పవిత్రం చేసుకోవచ్చు. ఆ నీళ్ళు చల్లడం వలన ఏమవుతుందంటే జీవుడు మనసు బుద్ధి పవిత్రం చేసుకోవచ్చు. శరీరం ఎక్కడికన్నా పోయి వచ్చిన దోషాలుంటే ఆ దోషాలను తొలగించుకోవచ్చు. కానీ లోపల ఉన్న రోగాలు ఆ తీర్చుకున్న తర్వాత ఏర్పడిన మలినము అది ఎవరికి ఎప్పటికీ పోదు. కాబట్టి ఇట్లా పవిత్రం చేసుకోవచ్చు. ఫిజికల్గా కొంచెం అవుతుంది, ఎథెటిక్గా ఇంకోటి ఉంది. మీకందరికీ బాగానే అర్థమైందని అనుకుంటూ
మీరంతా ఎప్పుడు పవిత్రంగా ఉండండి, భగవన్ నామ స్మరణ చేయండి, మంచి ఆలోచనలు మంచి అలవాట్లతో మంచి మాటలు పలుకుతూ నిరంతరము మీరు ఎప్పుడు వెళ్ళవెళ్ళ పవిత్రంగానే ఉండండి. మీ హృదయంలో భగవంతుడు నిలుస్తాడు, భగవంతుడు హృదయంలో మీరు నిలవండి, మీకు సర్వదా మంచి శుభాలు కలుగుతాయి. కానీ పవిత్రం ఇలా ఉంటుంది, పవిత్రం అంటే ఎప్పుడు తేజస్సుగాను ప్రకాశవంతంగాను ప్రకాశిస్తూ ఉన్నదాన్ని పవిత్రత, మచ్చలేని దాన్ని పవిత్రత. కాబట్టి మీకంతా ఏదో భగవంతుని తెలియజేసిన కాడికి మీకు పవిత్రం గురించి ఒకరువ తెలియజేశాను. ఇంకా పవిత్రం గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రకరకాల స్టేజ్లు బట్టి పవిత్రత అంటే ఏదో, ఫస్ట్ స్టేజ్లో మొదటిగా ఎలా పవిత్రం చేసుకోవాలి చిన్న చిన్న వాటి గురించి, ఎలా అపవిత్రం అవుతుందో ఏదో ఒక రెండు ఎగ్జామ్స్ ఊరికి అలా చెప్పాను. కాబట్టి పవిత్రంగా మీరు ఉండండి, పవిత్ర ఆలోచనలు మనసు బుద్ధితో పవిత్రమైనటి లోపలికి కంపించండి, మీరు పవిత్రంగానే ఉంటారు. సరేనా, మీరు లోపలికి తిన్నది పవిత్రంగా ఉంటుంది, బయటకు వచ్చేది ఏది ఉంటుందో అది పవిత్రంగా బయటకు వస్తే పవిత్రం ప్రపంచానికి అందిస్తుంది, చెడు బయటకు వస్తే చెడు ప్రపంచాన్ని అందజేస్తుంది. కాబట్టి మాటలు బయటకు వచ్చేటప్పుడు పవిత్రంగానే వస్తే ప్రపంచమంతా బాగుంటుంది. సరేనా, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్.